నమస్కారం నేను మల్లికి ఎంబీకే గుడ్డిదైన V6 గుడ్డిదైన V6 అని ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ కనిపిస్తుంది అక్కడ కనిపించేదన్నమాట ఈ రోజు అసెంబ్లీకి RRR వెళ్ళారన్న సంగతి అందరికీ తెలుసు ఆ సంగతి తెలిసి కూడా ఈ రోజు V6 పేజీలో Facebook పేజీలో అసెంబ్లీకి హాజరైన రఘునందన్ రావు అండ్ రాజా సింగ్ అని రాశారు అంటే ఈటల రాజేందర్ గారు మీ కళ్ళకు కనిపించలేదా ఎందుకు ఒక క్రెడిబిలిటీ ఉండే V6 ఛానల్ అనే దానికి ఒక క్రెడిబిలిటీ ఉండే ఇన్ని రోజులు ఆ ఎందుకు కోల్పోతున్నారు మీతో ఎవరు ఆడిస్తున్నారో ఎవరు చెప్పిస్తున్నారో అంతా తెలుసు డెఫినెట్ గా మాకు కూడా టైం వస్తుంది నీ టైం అయిన అనువాదం ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే మా కమ్యూనిటీతో ఖచ్చితంగా పని ఉంటుంది నీ కాన్స్టిట్యున్సీలో మేము కూడా ఎట్లా చేయాలో మేము చూసుకుంటాం ఒక వ్యక్తిని నువ్వు ప్రచారం చేయకపోయినా అవసరంలా మేమున్నాం ఈటల వారియర్స్ మేము చాలు మా సోషల్ మీడియా చాలని ప్రమోట్ చేయడానికి కానీ తప్పుడు వార్తలు మాత్రం ప్రసారం చేయకని హెచ్చరిస్తున్నాను నేనైతే V6కి ఎప్పటికీ ఒకే రోజులు ఒకేలా ఉండవు బీ కేర్ఫుల్ ఎందుకంటే మీరు అంత చిన్నపిల్లలాగా అంటే మీకు కళ్ళు కనిపించకపోతే V6ని తీసుకుపోయి కేసీఆర్ కంటి వెలుగులో పరీక్ష చేయించి అద్దాలు పెట్టియండి అప్పుడు కనిపిస్తాయి ఇంకొకసారి మాత్రం ఇట్లాంటి రిపీట్ అవ్వకుండా మాత్రం చేయండి మీ క్రెడిబిలిటీ ఉంది దాన్ని మిస్ చేసుకోకండి దయచేసి చెప్తున్నా వేరే మిగతా ఛానల్స్ లాగా జనాలు చీత్కరించుకునే ఛానల్ లాగా కాకూర్రి ఒక మంచి నాయకుడిని మీరు కనుమరుగు చేయాలని చూస్తే మాత్రం కాదు బీ కేర్ఫుల్